ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అవస్థాత్రయం అనేది నాలుగు దృష్టిలతో ఉంటుంది. ఒకటి లౌకిక దృష్టి, రెండు వైదిక దృష్టి, మూడు సాక్షి దృష్టి, నాలుగు అనుభవ దృష్టి. లౌకిక దృష్టితోటి, వైదిక దృష్టితోటి, సాక్షి దృష్టితోటి చెప్పుకున్నాం. లౌకిక దృష్టి వాడు ఈ ప్రపంచంలో నేను పుట్టి జాగ్రత్త మెలకువతో ఉండి మెలకువ కలిగి కలలు కంటున్నప్పుడు మెలకువలోని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపశమించగా, ఆ ఇంద్రియాలన్నీ ఉపశమించగా మెలకువలో ఉన్న వాసనలు కలల ద్వారా అనుభవించడానికి హృదయము నుండి నాడీ ద్వారా కలలు వస్తూ ఉంటాయి. లేకపోతే భూమధ్యం నుంచి నాడీ కంఠస్థానంకి వచ్చేటప్పుడు కలలు వస్తాయనేది అది లౌకిక దృష్టితో చెప్పింది. వైదిక దృష్టితో కళలు వాసనల చేత ఎలా వస్తున్నాయో, అంటే లౌకికంలో చెప్పేదాన్ని వైదికులు దాన్ని కొంత అనువాదం చేసి ఆ వైదిక దృష్టితో కళలు ఏ రకంగా వాసనల చేత వస్తున్నాయో ఈ జన్మ మరు జన్మ జన్మ జన్మలు కూడా అలాగే వాసనలు ఉండడం చేత జన్మలు కలుగుతున్నాయి అనడానికి స్వప్నమే మధ్య సంధ్యస్థానమని చూపించాడు. లోకము పరలోకానికి కారణమని వైదిక దృష్టితో చెప్పాడు. ఇక సాక్షి దృష్టితో ఏం చెప్పాడు? జాగ్రత్త జాగ్రత్తనంతటినీ తెలుసుకునే సాక్షి నేనుతో సహా, అలాగే నేను ప్రపంచము, ప్రపంచంతో కనిపించే కళ దానిని చూస్తున్న సాక్షి, రెండు అవస్థలకి నేను సాక్షి ఉన్నాను. మెలకువ యొక్క వాసనలే కలరూపకంగా కలుగుతున్నప్పటికీ, కలరూపకంగా కలుగుతున్నప్పటికీ ఆ వాసనామయమైన ఆ యొక్క విషయాల్ని కూడా నేను చూస్తున్నాను. అక్కడ బాహ్యము వస్తువు లేకపోయినా బాహ్య వస్తువుని ఆ వృత్తుల ద్వారా ఆకారాన్ని పొంది ఏదైతే తెలియపరుస్తున్నదో మెలకువ కల ప్రపంచమంతా, ఆ కల ప్రపంచాన్ని కూడా నేను స్వయం జ్యోతిగా తెలుసుకుంటున్నాను. మెలకువలు అయితే బాహ్య జ్యోతులు ఉన్నాయి, కలగలుపై ఉన్నది స్వయం జ్యోతి. స్వప్నంలో కేవలం స్వయం జ్యోతి చేత అక్కడ కలని, కలలో ఉన్న వృత్తులని, వృత్తులకి సంబంధించిన విషయాలని అన్నింటినీ నేను ప్రకాశింపచేస్తున్నాను అని ఆ రకంగా సాక్షి దృష్టితో చెప్పాడు. సాక్షి దృష్టితో చెప్పాడు. ఇప్పుడు అనుభవ దృష్టితో చెప్తున్నాడు. జాగ్రత్త స్వప్నములు అనేది రెండు అనుభవ దృష్టితో చెప్తున్నాడు. ఈ అనుభవ దృష్టితో చూసినప్పుడు జాగ్రత్త స్వప్నము రెండు అన్యథాగ్రహణం. అనుభవ దృష్టితో జాగ్రత్త స్వప్నము రెండు అన్యథాగ్రహణం అంటే తప్పు తెలివి, వేరుగా చూడడం అని శృతి సమ్మతమైన విషయాన్ని తెలియజేస్తున్నది. ఇక్కడ నిజంగా అద్వైతమై ఉన్న ఆత్మవస్తువు ప్రమాతృ ప్రమాణ ప్రమేయ రూపంగా కల్పించుకోవడమే ఇక్కడ అన్యథాగ్రహణం, తప్పు తెలివి. దాన్ని రెండు అవస్థలకి అది సమానం. స్వప్నంలో కూడా ప్రమాతృ ప్రమాణ ప్రమేయమని అన్యథాగ్రహణం ఉంది, మెలకువలో కూడా ప్రమాతృ ప్రమాణ ప్రమేయమని అన్యథాగ్రహణం ఉంది. ఆ విషయాన్ని ఈ 17వ మంత్రంలో కూడా మెలకువ దోషాలు ఆత్మకి లేపము లేదు అని చెప్పాడు.
ఎలాగా సవా ఏష ఏతస్మిన్ బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రావతి స్వప్నాంతాయైవ అని అన్నాడు మంత్రం. అటువంటి పురుషుడు స్వప్నంలో ఎలాగో మెలకువలో కూడా ఆడుకుంటూ సంచరిస్తూ పుణ్యపాపములు కేవల ద్రష్టగా చూస్తూ సాక్షిగా చూస్తూ తర్వాత తాను వచ్చిన మార్గానికి వ్యతిరేకమైన దిక్కుకు బయలుదేరి మళ్ళా కలకంటాడు అన్నాడు. అంటే కళని ఏ రకంగా కేవలం చూచేవాడుగా ఉన్నాడు, ద్రష్టగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, అలాగే మెలకువలో కూడా పుణ్యపాపములకి సంచరిస్తూ ఆడుకుంటూ అక్కడ పుణ్యపాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాక్షిగానే ఉన్నాడని చెప్పాడు. ఇది అనుభవ దృష్టితో చెప్తున్నాడు. మెలకువలో కూడా ఆత్మకి పుణ్యపాపముల యొక్క కర్తృత్వము లేదు అనే దాన్ని చెప్తున్నాడు. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, అందులో జాగ్రత్తగా ఉండాలి. టాపిక్ 203, ఇది అనుభవ దృష్టి. అదేందా అనుభవ దృష్టితో చెప్తున్నాడు. యథా అసౌ స్వప్నే అసంగత్వాత్ స్వప్న ప్రసంగైహి, చూసారా ఏ విధంగా అయితే, భాష్యకారులు చెప్తున్నారు ఏ విధంగా అయితే ఈ స్వరూపమైన ఆత్మ అంటే ఈ జీవుడు కదా స్వప్నమునందు అసంగుడుగా ఉన్నాడు. యథా అసౌ స్వప్నే అసంగత్వాత్ స్వప్న ప్రసంగజై అని, ఏ విధంగా అయితే ఇతడు ఈ జీవుడు స్వప్నము యందు అసంగుడిగా ఉన్నాడు. జీవుడు అంటే ఇక్కడ సాక్షి ఆత్మ అనుకుందాం కదా, అంతే కదా, ఈ సాక్షి అయిన స్వరూపుడు ఈ ఆత్మ స్వప్నము యందు అసంగుడిగా ఉన్నాడు. ఏ అసంగదోషై జాగరతే ప్రత్యాగతో దోషై జాగరతే ప్రత్యాగతో నలిప్యతి ఏవం జాగ్రత్త సంగజైరపి దోషై నలిప్యతి ఏవ బుద్ధాంతేన అక్కడ ఉండుంటుంది. బుద్ధాంతేన పాఠం చాలా మంచిది అని అంటున్నారు శంకర సజ్జనస్వామి వారు. ఏ విధంగా అయితే ఈ ఆత్మస్వరూపుడు స్వప్నం యందు అసంగగా ఉంటున్నాడు సాక్షి దృష్టితో చెప్పాడు కదా, మెలకువలోని తిరిగి వచ్చిన వాడి అంటే కళ నుంచి మెలకువకు వచ్చిన వాడి స్వప్నములోని సంగము నుండి పుట్టే దోషములతో లేపము పొందటం లేదు. అదేవిధంగా జాగ్రత్తలో కూడా సంగము నుండి పుట్టే దోషముతో కూడా జాగ్రత్త యందు లేపమును సుతారాము పొందడం లేదు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఎలాగైతే కళలో ఈ ఆత్మ సంగమరహితుడుగా ఉన్నాడు అసంగుడు, అలాగే మెలకువలోకి కళ నుంచి మెలకువలోకి తిరిగి వచ్చిన వాడి స్వప్నంలోని ఏ రకంగా అయితే ఆ సంగము నుండే పుట్టే దోషాలు స్వప్నంలో ఎలాగైతే ఆత్మకు లేదో అదేవిధంగా మెలకువలో కూడా సంగము నుండి పుట్టే దోషములు కూడా మెలకువలో లేపము లేదు ఈ ఆత్మకి అని భాష్యం చెప్పారు. అదేదా అంటే ఏంటి, ఇక్కడ ఇంత స్పష్టంగా శృతి బోధించిన దానికి భాష్యం రాశారు. భాష్యం రాసినప్పుడు ఇక్కడ అనుభవ దృష్టితో చూసినప్పుడు జాగ్రత్త వాసనలే స్వప్నము అనడం కుదరదు. అక్కడ సంగలేపము ఎలా లేదు, మెలకువలో కూడా సంగలేపము లేదు అంటే కదా అక్కడ బుద్ధివృత్తులు వాటిని సాక్షిగా చూస్తుంది, దేనితోటి సంగం లేదు. చూచుట అనేది క్రియ, చూచుట అనేది కర్తృత్వం కాదు అన్నాడు కదా. కనుక చూచినంత మాత్రమే పాప పుణ్యాలు అంటావు. మెలకువలో కూడా వాడు అసంగుడు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటి, బుద్ధితో సహా సర్వము మెలకువలో అసంగుడై ఉన్నాడు కదా. కళలో ఎలాగైతే అసంగుడిగా ఉన్నాడో మెలకువలో కూడా అలాగే అసంగుడై ఉన్నాడు కదా. మరి ఇలా శృతి చెప్పినప్పుడు జాగ్రత్త వాసనలే స్వప్నాలు అనడం కుదరదు. ఎందుకంటే
సాక్షి అనుభవ దృష్టి సాక్షి దృష్టితో ఏం చెప్పాడు? మెలకువలో ఉన్న బుద్ధి, వాసనామయమైన బుద్ధి కదా, ఆత్మచైతన్యం చేత కలలో కలని పొందినప్పుడు కదా, కళ యొక్క వాసనల చేత ఉన్న దాన్ని అంతటినీ సాక్షిగా ఈ ఆత్మ చూస్తాడు అన్నాడు. అంటే మెలకువలోనే అసంగుడై ఉన్నప్పుడు, అంటే అసంగుడంటే బుద్ధి, బుద్ధి యొక్క వాసనలు కూడా వదిలిపెట్టి అసంగుడై ఉన్నాడని చెప్పాడు కదా ఇక్కడ. బుద్ధి, బుద్ధి వాసనలు కూడా చూచేవాడు కానీ దానితో తాదాత్మ్యం చెందడు. మెలకువలో ఆత్మ బుద్ధి, బుద్ధి యొక్క వాసనతో తాదాత్మ్యం చెంది ఉంటే అసంగుడు ఎలా అవుతాడు? తాదాత్మ్యం చెందకుండా కలలోకి వాసనలు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? అందువల్ల ఏ అవస్థకు ఆ అవస్థ కట్టుబడి ఉంది. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, మెలకువ, కళ రెండు శరీరము లోపట బయట తోచటం లేదు. అది ఇక్కడ మనకు గుర్తించుకోవాల్సింది. మనము లోకదృష్టితో, వైదిక దృష్టితో శరీరము లోపల కళ కలుగుతున్నది, శరీరము బయట మెలకువ తోస్తున్నది, శరీరము లోపట కళ తోస్తున్నది అనేది, శరీరము లోపట బయట తోస్తుందని లౌకిక దృష్టి, వైదిక దృష్టితో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఈ అనుభవ దృష్టితో మెలకువ, కళ రెండు శరీరము లోపట బయట తోచటం లేదు. అది బాగా గుర్తించాలి. దాన్ని ఇంకా చెప్తాను. ఎందుకంటే ఇప్పటి శరీరము కూడా ఈ మెలకువలోనే తోస్తున్నది. మనకి ఇప్పుడున్న ఈ శరీరము మెలకువలోనే తోస్తున్నది. మెలకువలో కాకుండా ఈ శరీరము ఇంకెక్కడ తోస్తున్నది? అది కరెక్టే కదా. మెలకువలోనే శరీరం తోస్తున్నది. మెలకువలో కాకుండా ఈ శరీరం కలలో తోచట్లేదు, నిద్రలో లేదు. తాను అనే తన అనుభవ స్వరూపమందే రెండు అవస్థలు తోస్తున్నాయి. ఇప్పుడు కళలో ఉన్న నేను కళకి కట్టుబడి ఉన్నాడు, మెలకువలో ఉన్న నేను మెలకువకే కట్టుబడి ఉన్నాడు. ఈ రెండు నేనులతో కూడుకున్న కళ, మెలకువ రెండు అవస్థలు తాను అనే అనుభవంలో తోస్తున్నాయి, అనుభవంలో తోస్తున్నాయి. అందువల్ల అతడు, ఆ తాను అనే స్వరూపుడు స్వయం జ్యోతి, స్వయం జ్యోతి స్వరూపుడు. అతని యందు రెండు అవస్థలు ఆరోపం. కళ ఏ రకంగా తన యందు ఆరోపమో, మెలకువ కూడా తన యందు ఆరోపం. రెండు మెలకువ కూడా తన యందు ఆరోపం. ఈ రెండు ఆరోపణ చేయడానికి ఇంకో రకంగా ఆలోచిస్తే, ఇంకొక మెట్టు ఆలోచిస్తే, రెండు ఆరోపాలు ఈ స్వరూపమైన ఆత్మయందు రెండు ఆరోపాలుగా రెండు తోస్తున్నాయి, కళ మెలకువ. ఇంకొక రకంగా చూస్తే కళ మెలకువ అనేది తానైన తన అనుభవం యందు రెండు తోస్తున్నాయి, రెండు ఆరోపాలే. రెండు ఆరోపణలు ఉన్నప్పుడు కళ ఎంత ఆరోపమో తన యందు మెలకువ అంత ఆరోపం. రెండు ఆరోపణ ఉంటే ఇంకొక దృష్టితో చూస్తే ఈ ఆరోపానికి సమానమైన దేశకాలాలు లేవు. ఆరోపానికి సమానమైన దేశకాలాలు లేవు, సమానమైన పదార్థాలు లేవు, సమానమైన మనస్సు లేదు. ఆరోపానికి మనస్సు ఉండాలి కదా. తాను తన యందు కళ, మెలకువ రెండు తోస్తున్నాయి. రెండు తోపడానికి ఆ రెండవ వస్తువుకి సమానమైన దేశకాలాలు లేవు. ఎందువల్ల? కళలో ఉన్న దేశకాలాలు కళక అంతర్గతం, మెలకువలో ఉన్న దేశకాలాలు మెలకువ అంతర్గతం. కళలో ఉన్న పదార్థాలు, బాహ్య వస్తువులు, అంతర్ పదార్థాలు అక్కడ కళ అంతర్గతం. మెలకువలో ఉన్న బాహ్య పదార్థాలు, అంతర్ పదార్థాలు మెలకువ అంతర్గతం. మెలకువలో ఉన్న మనస్సు కళలో లేదు, కళలో ఉన్న మనస్సు మెలకువ లేదు. సమానమైన దేశకాలాలు కానీ, పదార్థాలు కానీ, మనస్సు కానీ రెండు అవస్థల్ని ఆరోపణ చేయడానికి లేదు.
తన యందు లేదు. ఇక్కడ కొంతమంది మెలకువ వాసనల చేతనే స్వప్నము యందు రకరకాల దృశ్యాలు గోచరిస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది మెలకువ యొక్క వాసనల చేతనే స్వప్నంలో రకరకాల దృశ్యాలు సృష్టించబడుతున్నాయి. లౌకిక దృష్టి, వైదిక దృష్టి, సాక్షి దృష్టి, మూడు దృష్టితో కూడా మనం చెప్పుకున్నాం. ఈ వాదానికి అనుభవ ఆధారం ఉండదు, అందుకే ఇది అనుభవ దృష్టి అని చెప్తున్నా. అదంతా శాస్త్రదృష్టి. లోకులు ఏంటనుకుంటున్నారో ఆ లోకుల యొక్క హృదయాన్ని బట్టి శాస్త్రము ఆ కళా మెలుకును తీసుకుని జన్మ జన్మాంతరాలు ఒక బోధ చేసింది వైదిక దృష్టితో, సాక్షి దృష్టితో ఇంకో బోధ చేసింది. అది ఫైనల్ కాదు, శృతి చెప్పింది. అనుభవ దృష్టితో చెప్తున్నదే ఇప్పుడు అది ఫైనల్.